చంద్రబాబు హయాంలో జరిగిన ఇలాంటి సంఘటన ఉద్యోగులు ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్న పిఆర్సీని ప్రకటించారు అప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మొదలైన నివేదిక తొంభై తొమ్మిదిలో పూర్తి చేశారు అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కానీ ఉద్యోగుల వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైంది ప్రభుత్వానికి నోటీస్ జారీ చేశారు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో అప్పుడు సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటించారు రెండు వేల పదమూడులో కూడా ఎన్నికల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి డిఏ ప్రకటించారు దీనికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు హయాంలో అలాగే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెండు వేల పదమూడులో కూడా ఈసీ నుంచి కేంద్రం నుంచి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని ఫిట్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది